హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలాయికోల్ కొమ్ము లేటెస్ట్ అప్డేట్స్ అమ్మ బొమ్మ వెనుక ఓ పెద్ద కథే ఉంది ఈ ఫోటో గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు రోజులుగా దేశమంతా మారుమోగిపోతున్న బొమ్మ ఎవరో మిత్రుడు అన్నట్లు అది బొమ్మ కాదు అమ్మే సజీవంగా అక్కడ కూర్చుంది కర్ణాటక కొప్పల్లో శ్రీనివాస గుప్తా అనే వ్యాపారి ప్రత్యేకంగా చేయించిన తన భార్య బొమ్మ ఆ కథ అందరికీ తెలుసు అయితే అందరిలోనూ అది చూసే కొద్ది ఆశ్చర్యం ఇదేం మాయా ఇంత అద్భుతంగా ఒక మూర్తిని తీర్చిదిద్దడం ఎలా సాధ్యం ఎవరు వాళ్ళు వాళ్ళ చేతుల్ని ఒకసారి పట్టుకుని ఆ నైపుణ్యానికి ఓసారి మొక్కాలి నిజంగా వాస్తవంగా టుసాడ్ మ్యూజియాల్లోని మైనం బొమ్మల్లోనూ ఇంత పర్ఫెక్షన్ కనిపించదు పైగా అవి నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఉంచాలి మరి ఈ బొమ్మ కథ ఏంటి ఆ నిపుణులైన శిల్పులు ఎవరు సరే ఒక మాట చెప్పుకొని మిగతా కథలోకి వెళదాం ఈ అమ్మ బొమ్మ పూర్తిగా మైనం బొమ్మ కాదు బెంగుళూరులో గాంబే మనే అంటే బొమ్మరిల్లు లేదా బొమ్మల ఇల్లు రెండు వేల పదిహేడులో పెట్టిన ఈ శిల్పాలు బొమ్మల ఫ్యాక్టరీ ఓనర్ పేరు శ్రీధరమూర్తి తను స్వయంగా శిల్పి నాటి మైసూరు సంస్థానంలో ఆస్థాన శిల్పులుగా పనిచేసిన పూర్వీకుల వారసత్వం తనది అంతేకాదు హంపి శిల్పకళ వీళ్ళ పూర్వీకులదే అవును నాటి వారసత్వాన్ని నిలబెడుతున్నాడు ఈయన అచ్చంగా ఇంకాస్త వెనక్కి వెళదాం ఈ శ్రీధర స్వామి ముత్తాత పేరు తిప్పాజీ ఆయన టిప్పు సుల్తాన్ దగ్గర చిత్రకారుడు శిల్పకారుడు టిప్పు తదనంతరం మైసూరు సంస్థానాధీసులైన వడయార్ రాజుల కొలువులోకి వెళ్ళిపోయాడు అది వేళ తాత ముత్తాతల చరిత మరి ఈ శ్రీధరుడి కథ ఏమిటి సివిల్ ఇంజనీరింగ్ చదివాడు గ్రాడ్యుయేట్ మనసంతా పూర్వీకుల వృత్తిపైనే బెంగళూరులోని ఫేమస్ చిత్రకళా పరిషత్లో ఫైన్ ఆర్ట్స్ చదువుకుని ఎంచక్క తన తండ్రి కాశీనాథ్ దగ్గరే అప్రెంటిస్ గా చేరిపోయాడు సహజంగా తన రక్తంలో కళ అలాగే జన్యుపరంగా వస్తోంది కదా తండ్రి అప్పటికే ఫేమస్ శిల్పి మీకు అరేబియా సముద్ర తీరంలోని మురుడేశ్వర్ తెలుసు కదా అక్కడ భారీ శివుడి విగ్రహం ఉంటుంది అదిగో అది ఈయన సృష్టి ఆ శివుడి విగ్రహం నిర్మాణంలో ఉండేగాని కాశీనాథ్ మరణించాడు దాంతో దానిని పూర్తి చేయాల్సిన బాధ్యతను ఈ శ్రీధరే తీసుకున్నాడు చేశాడు కూడా అది పూర్తి చేశాక మరో శివుడి విగ్రహం జనం తన శ్రమను నైపుణ్యాన్ని గుర్తించి ఈ భారీ విగ్రహాల పనులు అప్పగించడం మొదలు అవి అనుకున్నంత ఈజీ వర్క్ ఏమీ కాదు ఇది గడగ్లోని బసవేశ్వరుడి భారీ విగ్రహం నిజానికి దీంతో ఈ శ్రీధరుడికి మంచి పేరు వచ్చింది సిక్కింలో సోలో ఫోక్ సెంటర్లో ఎనభై ఐదు అడుగుల శివుడి విగ్రహం మధ్యప్రదేశ్లోని చైతన్య సిటీలో ఎనభై ఐదు అడుగుల హనుమాన విగ్రహం కూడా తన సృష్టి చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈయన నైపుణ్యాన్ని గుర్తించి లండన్లో బస్వేశ్వరుడి కాంస్య విగ్రహం రూపకల్పన బాధ్యతను కూడా తనకే అప్పగించింది దట్ ఈజ్ శ్రీధర స్వామి మెల్లిగా తన నివాసాన్ని బెంగళూరుకు మార్చుకున్నాడు ఓ ఇల్లు కిరాయికి తీసుకున్నాడు జేపీ నగర్లో దానికి దగ్గరలోనే ఓ సైడ్ తీసుకుని ఓ ఫ్యాక్టరీ పెట్టాడు రకరకాల కళారూపాలు ఏటా వెయ్యి మంది వృత్తి కళాకారులకు శిక్షణ ఇచ్చేవాడు తన ఫ్యాక్టరీ పేరే గాంబే ఫ్యాక్టరీ అంటే బొమ్మల ఫ్యాక్టరీ అయితే తనకు ఈ వృత్తిలో ఎప్పటికప్పుడు క్రొత్త సవాళ్ళు వస్తున్నాయి బొమ్మలకు వినియోగించే మెటీరియల్ విషయంలో ప్రయోగాలు ప్రారంభించాడు రెండేళ్ల క్రితం ఈయన సింగపూర్ ట్రిప్ వెళ్ళాడు మేడం టుస్సాడ్ మైనం మ్యూజియం వెళ్ళాడు ఆ బొమ్మల్లో కనిపించే పర్ఫెక్షన్ తనను అబ్బురపరిచింది ఇది కదా నేను నిజంగా నేర్చుకోవాల్సింది అనుకున్నాడు సో మైనంతో బొమ్మలు చేయడం మొదలుపెట్టాడు మొదట్లో తనకు పెద్ద పర్ఫెక్షన్ వచ్చేది కాదు కానీ పూర్వీకుల వారసత్వం ఇన్నేళ్ల అనుభవం సహజ నైపుణ్యంతో వేగంగా ఈ కళలో డెవలప్ అయిపోయాడు మరి శ్రీనివాస గుప్తా చెప్పిన ఆయన భార్య నాగమాధవి బొమ్మను దేంతో తయారు చేయాలి అనే పాయింట్ దగ్గర ఈ శిల్పి స్ట్రక్ అయిపోయాడు ఎందుకంటే మైనం బొమ్మ మెయింటెనెన్స్ కష్టం అవి నిర్ణీత టెంపరేచర్లో ఉండాలి మరేం చేయడం తనకు ఓ మిత్రుడున్నాడు సేమ్ ఏనాటైపోయి పేరు ఆనంద్ దావణగిరే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థి క్రొత్త ప్రయోగం చేద్దామన్నాడు తను ఇద్దరూ కలిసి గడగ్లో తొంతదార్య మఠానికి చెందిన సిద్ధలింగేశ్వర స్వామి విగ్రహం రూపొందించారు క్రొత్త క్రొత్త మెటీరియల్ వాడారు ఈమె బొమ్మ విషయానికి వచ్చేసరికి సిలికాన్ వాడాలని నిర్ణయించుకున్నారు ఎక్కువ వేడి ఉన్నా తట్టుకోగలదు కానీ పూర్తిగా దాంతోనే విగ్రహం నిలబడదు గట్టితనం రాదు అందుకని ముందుగా బురద మట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఓ రఫ్ స్ట్రక్చర్ రూపొందించారు స్కెలిటన్ టైప్ తర్వాత సిలికాన్ ఫైబర్ గ్లాస్తో నగిశ్రీలు దిద్దారు సూక్ష్మమైన షేడ్స్ నగిశ్రీలు ఎలా సాధ్యమయ్యాయి అదే ఈ మెటీరియల్ విశేషం ఏ మెటీరియల్ ఎంత పై పైన ఇంకేమైనా మెటీరియల్ వాడారా వంటివి వాళ్ళ ట్రేడ్ సీక్రెట్స్ అయితే వీళ్ళ శ్రమ అభినందనీయం చాలా ప్రయాసపడ్డారు ఇదండి కథ ఈ అమ్మ బొమ్మ చూశాక ఏపీలో కొందరు వైసీపీ అభిమానులు వైఎస్ జగన్ బొమ్మల్ని అచ్చం ఇదే రీతిలో చేయించి ఆఫీసులో పెట్టించాలని ఆలోచిస్తున్నారు మంచి ఆలోచనే గోహెడ్ మన పెద్దలు ఎవరైనా మరణిస్తే పెద్ద ఫోటోకు ఫ్రేమ్ చేయించి గోడకు తగిలించి ఓ పెద్ద దండ వేస్తాం ప్రతి తద్ది దండ మారుస్తాం కానీ డబ్బులన్న వాళ్ళైతే ఈ శ్రీధరకు చెప్పి ఓ ప్రతిమ జయించి గ్లాసుల నడుమ బిగించి ఇంట్లో ఓ మూల పెట్టేస్తే మన ఇంట్లోనే ఇంకా వాళ్ళ ఉనికి ఉన్నట్లే ఉంటుంది కదా అవును శ్రీధరకు గిరాకీ బాగానే పెరిగేటట్లుంది